ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఈరోజు అయితే ఒక మోస్ట్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, కిడ్నీలో ఉన్న స్టోన్స్ అనేవి న్యాచురల్గా రిమూవ్ అయిపోయి బయటకు వచ్చేయడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తానండి. ఫ్రెండ్స్, జనరల్గా వచ్చేసి కిడ్నీలో స్టోన్స్ అంటే చాలామంది భయపడతా ఉంటారు. సో అవి డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారండి, భయపడాల్సిన అవసరం లేదు, అదేం పెద్ద జబ్బు అనేది కాదండి. ఎందుకంటే అసలుకి కిడ్నీలో ఉన్న స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయంటే, చాలా వరకు మనం తీసుకునే ఫుడ్ ఉంటుంది కదండి, ఆ ఫుడ్లో ఉన్న ఖనిజాలు, లవణాలు, ఈ పదార్థాలు ఏమన్నా ఘన రూపంలోకి మారితే మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడడం జరుగుతుందండి. సో చాలా వరకు ఏంటంటే, చాలామంది అదొక జబ్బులాగా ఫీల్ అయిపోయి అమ్మో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి చాలామంది సఫర్ అవుతా భయపడతా ఉంటారనమాట. సో అలా మీరు ఎప్పుడు భయపడకండి ఫ్రెండ్స్. అవేంటంటే, డాక్టర్స్ అవి మనకి సిజేరియన్ చేసి ఆ కిడ్నీలో స్టోన్స్ అవి తీసేయడం జరగదండి. సో అవి ఏంటంటే మనకి స్టోన్స్ లాగా కూడా ఉండదండి, ఒక ఘన పదార్థం లాగా అక్కడ ఉండిపోతుంది అనమాట మన కిడ్నీస్లో. సో వాటిని ఏంటంటే డాక్టర్స్ కూడా మందుల రూపంలో కరిగిచ్చేస్తారనమాట, మందులు ఇచ్చేసి. సో అలా అయినా కూడా చేసుకోవచ్చు అండి. తర్వాత వచ్చేసి హోమ్ రెమెడీస్ ద్వారా అయినా కూడా కిడ్నీలో ఉన్న స్టోన్స్ని చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అండి. వాటంతటికవే ఏ స్టోన్స్ అయినా కూడా మనకి మూత్రం ద్వారానే బయటకు వచ్చేస్తాయండి. సో అలానే కానీ నోటి మీద బయటకు రావాలి అని ఉండదు అనమాట. ఆ కిడ్నీలో స్టోన్స్ అనేవి మనం తీసుకునే ఫుడ్ని బట్టి, లేకపోతే మనం ఏదైనా రెమెడీస్ చేస్తే వాటిని బట్టి మూత్రం ద్వారానే, అంటే మనం బాత్రూమ్కి వెళ్తాం కదండి, సో దాని ద్వారానే అవి మొత్తము ఆ టెస్ట్ మొత్తం కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అలా ఆ కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా న్యాచురల్గా కరిగిపోయి బయటికి రావడానికి ఇప్పుడు నేను మీకు ఒక మంచి హోమ్ రెమెడీ అనేది షేర్ చేస్తానండి. సో అదే అనమాట ఈరోజు మన టాపిక్. సో ఆ రెమెడీ ఏంటంటే, మీకు చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి, అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దానివల్ల అయితే చాలా మంచిగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట, మంచి రిజల్ట్ అనేది మీకు అనిపిస్తుంది. మీరు టాబ్లెట్స్ వేసుకోకుండానే మీ కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయన్నమాట. సో ఇప్పుడు నేను ఆ టిప్ అనేది మీతో షేర్ చేస్తానండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఇదే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చారండి, వచ్చే ఉంటారు, వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. సో ఫ్రెండ్స్, కిడ్నీలో స్టోన్స్ అనేవి రిమూవ్ కనుక చేసుకోపోయినట్లయితే మనకు అప్పుడప్పుడు తలనొప్పి రావడం, లేకపోతే జ్వరం రావడం, లేకపోతే కొంతమందికి బాత్రూమ్కి వెళ్తే పెయిన్ రావడం, తర్వాత స్టమక్ పెయిన్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. సో సింటమ్స్ కూడా ఇలానే ఉంటాయి, స్టమక్ పెయిన్ రావడం, బాత్రూమ్కి వెళ్తే పెయిన్ రావడం, అప్పుడప్పుడు హెడేక్, లేకపోతే ఫీవర్, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లయితే. సో ఇప్పుడు నేను మీకు అవి కనుక మీరు కనుక రిమూవ్ కనుక చేసుకోపోయినట్లయితే మీకు కొంచెం ప్రాబ్లం, అంటే అంత పెద్ద ప్రాబ్లమే ఉండదు, కానీ ఇలా చెప్పాలి కదండి, ఇలా సింటమ్స్ ఇవన్నీ, పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ఒక రెమెడీ అనేది చెప్తానండి, అది మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బెటర్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఆ రెమెడీ అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ రెమెడీ వచ్చేసి ఏంటంటే, ఇది ఒక డ్రింక్ అండి, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ డ్రింక్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూడండి. ఒక ఎంటీ గ్లాస్ తీసుకోండి, తర్వాత వచ్చేసి ఒక ఫుల్ నిమ్మకాయ తీసుకోండి. ఈ విధంగా మీరు 2 పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ 2 పీసెస్ లాగా కట్ చేసేసుకొని మీరు ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా ఈ గ్లాస్లో వేసేసుకోండి, గట్టిగా పిండేసుకోండి. సో ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ నేను లెమన్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, లెమన్లో మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటుందండి. ఈ సిట్రిక్ యాసిడ్ అనేది కిడ్నీలో ఉన్న స్టోన్స్ని కరిగించడానికి, చాలా తొందరగా కరిగించడానికి చాలా బాగా రామబాణంలాగా పనిచేస్తుందండి. సో అంత మంచిదన్నమాట, చాలా పవర్ఫుల్ అండి కిడ్నీలో స్టోన్స్ని కరిగించడానికి. ఇది ఒక మంచి హోమ్ రెమెడీ, మంచి డ్రింక్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ 2 ముక్కల్ని దీంట్లో చక్కగా జ్యూస్ మొత్తం మీరు పిండేసుకోండి. ఇక్కడ జ్యూస్ మొత్తం పిండేశాను కదండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను యాడ్ చేస్తున్నానండి, మనం డ్రింకింగ్ చేస్తాం కదా వాటర్, నార్మల్ వాటర్. సో ఆ వాటర్ అనేది ఒక గ్లాస్ దీంట్లో వేసేసుకోండి. సో ఈ మొత్తాన్ని కూడా బాగా కలిసిపోయేటట్లు కలుపుకోండి మీరు ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇంతే అండి.
చాలా ఈజీగా ఈ డ్రింక్ అనేది ఎవరైనా కూడా రెడీ చేసుకొని చాలా ఈజీగా తాగొచ్చు అన్నమాట. సో ఈ డ్రింక్ అనేది మీరు ఎప్పుడు తాగాలి అంటే, మీరు ఎప్పుడైతే టిఫిన్కి వెళ్తారు, టిఫిన్ చేస్తారు కదండి, టిఫిన్ చేసే ముందు ఒక అరగంట ముందు ఈ డ్రింక్ తాగండి. డ్రింక్ తాగిన తర్వాత ఒక అరగంట అయిన తర్వాత చక్కగా మీరు టిఫిన్ చేసేసుకోండి. ఈ విధంగా మీరు ఒక 1 మంత్ కనుక గట్టిగా మీరు ట్రై చేసినట్లయితే తప్పకుండా మీ కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతే వాటంతటికి అవి కరిగి బయటకు వచ్చేస్తాయి అండి. మీకు చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది ఎవరైనా కూడా తాగొచ్చు. దీనివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. దీంట్లో మీరు ఇంకా షుగర్ అదేమీ కలుపుకోకండి. చక్కగా ఇట్లానే వాటర్ ప్లస్ లెమన్ జ్యూస్ ఇట్లానే మీరు కలుపుకొని తాగేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా ట్రై చేస్తేనే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మీరైతే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ డ్రింక్ తాగడమే కాదు, మీరు సరైన విధంగా వాటర్ కూడా మంచిగా తీసుకోవాలండి. వాటర్ కూడా మీరు ఎంత తాగితే కిడ్నీలు అనేవి అంత క్లీన్గా ఉంటాయన్నమాట. సో తప్పకుండా ఈ డ్రింక్తో పాటు వాటర్ కూడా బాగా ఎక్కువగా తీసుకుంటా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే అండి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే. ఓకే, బాయ్ అండి.